మాత్రే నమః. నగలు ఆభరణాలు విషయంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ప్రతి స్త్రీకి ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది. భూషణం అంటే బంగారు ఆభరణాలు ధరించడం అనేది సాధారణంగా మనం 100%లో చూసుకుంటే 90% ఆడవాళ్ళకి ఆ కోరిక, ఆ ఇచ్ఛ అనేది బాగా ఉంటుంది. సో కొంతమంది మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు, కొంతమంది వజ్రం ధరించడానికి ఇష్టపడతారు, అంటే డైమండ్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడతారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. సో కొంతమంది అనుకున్న బంగారం అనుకున్నట్టు సమకూర్చుకుంటారు, కొంతమంది సమకూర్చుకోలేకపోతారు, కొంతమంది సమకూర్చుకున్నా అది నిలబడక, అంటే ఎప్పుడన్నా దొంగతనం జరగడము, లేకపోతే వీళ్ళు కొనుక్కున్న బంగారము ఆరోగ్య కారణాల రీత్యా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెళ్లి రీచ్ అవ్వచ్చు, ఇంకో కారణాల రీచ్ అవ్వచ్చు, అది అమ్మడానికి కానివ్వండి, తాకట్టుకి కానివ్వండి, పోయే అవకాశాలు, ఇలాంటి ఇబ్బందులతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనము 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ పరిహారాలు చేస్తే, ఇది ఆడ మగ ఇద్దరూ చేయవచ్చు, కానీ ప్రత్యేకించి ఈ పరిహారాలు ఆడవారికి ఇంకా ఎక్కువ, ఎందుకంటే బంగారు ఆభరణం మోజ అనేది మగవారితో కంపేర్ చేస్తే, మనం పోలిస్తే కనుక ఆడవారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆడవారికి ఈ రెమెడీస్ అనేవి చక్కగా ఉపకరిస్తాయి. మగ ఆడ ఇద్దరు అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళు అయితే బంగారం చేయించుకుంటారు, మగవాళ్ళు అయితే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆడ మగ ఇద్దరు భేదం లేకుండా ఈ పరిహారం చేయవచ్చు. సో దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాలకి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఏ పరిహారాలు చేయాలన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. ఆరుద్ర నక్షత్రం వారు ఏ పరిహారము చేయడం వల్ల బంగారు ఆభరణ ప్రాప్తి, భూషణ ప్రాప్తి కలుగుతుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఆరుద్ర నక్షత్రం వారు వీరు ప్రతి నెల వచ్చే, అంటే ఫస్ట్ ఆరుద్ర నక్షత్రం వారు మనం చూసుకుంటే కనుక ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు ఫస్ట్ దేవాలయ సందర్శనం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. మరియు ప్రతి నెల వచ్చే ఆశ్లేష నక్షత్రం రోజు, ఆశ్లేష నక్షత్రం రోజు జంట నాగులకి పాలు పోయాలి. జంట నాగులకి పాలు పోసి ఆ రోజు మీరు వీలు ఉంటే కనుక తెల్లటి వస్త్రాలు ధరించి, లేదంటే క్రీమ్ రంగు వస్త్రాలు, క్రీమ్ కలర్ బట్టలు ధరించి జంట నాగులకి, ఒకవేళ మీ ఇంటి దగ్గర పాము పుట్ట ఏమన్నా అందుబాటులో ఉంటే పాము పుట్టలో పాలు పోయడము, లేదా జంట నాగులకి పాలు పోసి చిమ్మిరి నైవేద్యం పెట్టాలి, అంటే నువ్వులు బెల్లం కలిపి చిమ్మిరి చేసి అది నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించడం వల్ల మీకు ఆభరణ ప్రాప్తి అనేది చక్కగా కలుగుతుంది. ఒకవేళ మీకు ఆశ్లేష నక్షత్రం రోజు ఈ పరిహారం చేయడానికి కుదరకపోతే కనుక ప్రతి నెల వచ్చే రేవతి నక్షత్రం రోజు ఈ పరిహారం చేయడం వల్ల భూషణ ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి అనేది మీకు ఒక 5-6 నెలల తర్వాత నుంచి ఈ రెమెడీ, ఈ పరిహారం యొక్క ఫలితాలు అనేవి మీరు చూడడం జరుగుతుంది. సో ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఆరుద్ర నక్షత్రం వారికి భూషణ ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.